రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు గత కొన్ని రోజులుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసి 300 రూపాయలు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రత్నంపేట గ్రామ ఉపాధి కూలీలు తదితరులు ఉన్నారు. ఒక మనిషికి ఎవరు 300 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినప్పుడు ఇప్పటికైనా కానీ మాకు ఇంత పడుతుందని చెప్పి చిట్టీలు వస్తలేవు. మాకు ఎవరు ఇంత పబ్లిక్ చేసింది, ఎండలల్లో ఒక్కొక్కరు కాలిరుగుతున్నాయి, గట్టిగుండి తవ్వుతా ఉంటే గడ్డపరలు తిరుగుతున్నాయి. అయినా కానీ ఇదివరకు 300 రూపాయలు అనేది మాకు ఇంకొకరు కాలేదు, అంత లేవు. మరి ఇవి ఎక్కడ ఆగిపోతున్నాయి, ఎవరి గురించి ఆగుతున్నాయి మాకు తెలుస్తలేదు. గరీబులము అందరము మొత్తం ఉపాధి పని చేస్తున్నాం కాబట్టి మాకు పైసలు అందాలి. 300 రూపాయలతోటి మేము అందరికీ అనుకూలంగా మేము పనిచేసినప్పుడు మీరు సుతి అనుకూలంగా మాకు సాయం చేసి మాకు ఒక 300 రూపాయలతోటి గిట్టుబాటుతోటి మాకు అందాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రత్నంపేట గ్రామస్తులతోటి, ఉపాధి హామీ కూలీలతోటి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఇక్కడ వీరు పనిచేసే ప్రదేశం ఏదైతే ఉందో వీరి సాధక బాధకాలు ప్రత్యక్షంగా వచ్చి తెలుసుకోవడం జరిగింది. గత కొన్ని మాసాల నుంచి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే విధంగా కుటిల ప్రయత్నాలు చేస్తుంది. మొదట్లో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం తగ్గించుకుంటా దానికి 60,000-70,000 కోట్లకే కుదించడం వల్ల వీరికి సరైన టైంలో వీరు చేసిన పనికి ప్రతిఫలంగా టైంకు డబ్బులు అనేది పడకపోవడం వల్ల వీరి జీవన స్థితిగతులు అనేది చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి. మరి ఇలా చూసుకుంటే ఇలా సొసైటీ లోపల చూసుకుంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు ఇచ్చే 200-250 రూపాయలు కూడా అది ఏ మూలకు సరిపోతలేదు. కాబట్టి ఖచ్చితంగా 15 రోజులకోసారైనా ఇంప్లిమెంట్ చేసి వారి ఖాతాల్లోకి మీరు ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన 300 రూపాయలు వచ్చే విధంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది.